మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుద్దాల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు బీజేపీ నేతలు. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతోనే 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయన్నారు చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అందుగుల శ్రీనివాస్. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే బాల్కసుమన్ కనీసం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్కసుమన్ కేవలం ఓట్ల కోసం మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు నేతలు. నిర్మించాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజల కోరిక. తొమ్మిది గ్రామ పంచాయతీలకు అక్కడ వంతెన నిర్మిస్తే తొమ్మిది గ్రామ పంచాయతీల రాకపోకలు సవ్యంగా ఉంటాయి. ఎంతో కాలంగా ఆ తొమ్మిది గ్రామ పంచాయతీల ప్రజలు ఏ పార్టీ వాగ్దానం చేస్తే ఆ పార్టీకి ఓటేసుకుంటూ వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ మొన్న బాల్కసుమన్ ఎన్నికలలో పొడి చేసేటప్పుడు ఈ సుద్దాల వాగు వెంటనే మేము నిర్మిస్తారని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలను నమ్మి ఎన్నికలు అయిపోయేంత వరకు ఎన్నికలు ఓట్లేసిన తర్వాత ఆ మాటను ఇంతవరకు కూడా ఆయన రోడ్డు రావడం లేదు. అక్కడ ఉన్న ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆయన స్థానికేతరు. స్థానికుడికి అయితే ఇక్కడ ఉన్న ప్రజల బాగోగులు ప్రజల కష్టసుఖాలన్నీ తెలిసేది. ఆయన ఎక్కడో కోరుట్లో పుట్టి హైదరాబాద్లో ఉండి ఇక్కడ వచ్చి గెలిచిన తర్వాత ఇక్కడ ప్రజల కోసం ఆయనకి ఏమాత్రం ఆయన పడుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ తరఫు మేము ఇక్కడ ఉన్న అధికారులను కోరుతున్నాం, కలెక్టర్ గారిని కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఖచ్చితంగా ఇక్కడ సుద్దాల వాగుపై వంతెన నిర్మించాలని చెప్పేసి.